హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్. ఇట్స్ నో లిమిటేషన్ విత్ యువర్ మైండ్స్. అంటే దాని అర్థం ఏంటంటే, మానవుడు సృష్టించే వాటికి, మానవుడుకున్న తెలివికి, వాడి మెదడుకి లిమిటేషన్ అంటే హద్దులే లేవు అని చెప్పి. ఎందుకు ఆ మీనింగ్ పెట్టాను అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్లు అండి, అటువైపు ఇటువైపు రోడ్లు చూస్తారు ఎంత విశాలంగా ఉన్నాయో. మన ఛానల్లో రోడ్ల గురించి కూడా ఒక వీడియో పెట్టాను అనమాట, ఎవరైనా చూడని వారింటే చూడండి. రోడ్లు ఇక్కడ చాలా విశాలంగా ఉంటాయి. కథ ఏంటంటే, రోడ్డు చూసారు కదా నిటారుగా లేచి నిలబడింది అనమాట. రోడ్ ఏంటి నిటారుగా నిలబడడం ఏంటి అని అనుకుంటున్నారేమో. రైల్వే గేట్ వేసినట్టు కూడా వేశారు, చూసారు కదా రోడ్డు పైన కార్స్ ఇవన్నీ ఆగున్నాయి అనమాట. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక నది పైన మేము ఆగున్నాము, కింద షిప్ వెళ్తూ ఉందండి. షిప్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. షిప్ వెళ్ళిపోయిన తర్వాత మరలా రోడ్డు క్లోజ్ అయిపోతుంది. అటువైపు ఇటువైపు ఎవరు రాకుండా ఇట్లా గేట్ పడిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా అది వెళ్ళేటప్పుడు ఆ టైంకి ఇట్లా గేట్ వేసేస్తున్నారు, మనం ఆగాల్సి వస్తుంది. లక్కీగా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈరోజు సైకిల్లో వెళ్తున్నాను, లక్కీగా ఇది నాకు అంటపడింది అనమాట. నెదర్లాండ్స్లో ఉండే విశేషాలు అయినా నేను మీకు చూపిస్తానని చెప్పి నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అందుకని ఇది మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో నేను షూట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఇప్పుడు కిందకు దిగిపోతూ ఉందన్నమాట. మనూరులో వేసే రోడ్లు ఎట్లా ఉంటాయంటే, ఈరోజు కాంట్రాక్టర్ రోడ్డు వేసాడు అనుకోండి, రేపటికి రేపు సాయంత్రానికి అచ్చులు పెచ్చులతో సహా మొత్తం లెగ్గొట్టేయచ్చు కదా ఒక గుణపం తీసుకొని. ఇక్కడ అట్లా లేదు, చాలా బాగుందన్నమాట. ఈ విషయం మీకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.